ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదో అద్భుత నగరం, అదో అత్యద్భుత ప్రదేశం, హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యం. అక్కడ యతి రూపంలో సంచరించేది హనుమంతుడేనని విశ్వసించే వాస్తవం కొన్ని పరిశోధనలు, మరికొన్ని భారతీయ బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని మరొక లోకం. అదే హిమాలయాల్లో దాగి ఉన్న శంభల నగరం. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అని పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. కొన్ని వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో సాధారణంగా మానవులు చేరుకోలేని ఎన్నో ప్రదేశాలున్నాయి. అలాంటి వాటిలో ఈ శంభల ఒకటి. ఇక్కడికి చేరుకోవాలంటే మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢచిత్తులై ఉండాలి. ఎవరికి పడితే వారికి ఇది కనిపించదు, ఎందుకంటే శంభల అతి పవిత్రమైన ప్రదేశం. ఇలా ఒకటేమిటి, ఎన్నో ఆ నగరం గురించి మాట్లాడుకునే మాటలు. మరి ఏది వాస్తవం? శంభల నగరం అద్భుతమా, అపోహ? బౌద్ధ గ్రంథాల్లో రాసి ఉన్న దాని ప్రకారం ఇది చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారు. వీరి ఆయు ప్రమాణం సాధారణ ప్రజల కంటే రెట్టింపు ఉంటుంది. అంతేకాదు, వారు అత్యంత మహిమాన్వితులు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పటినుంచి మరో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఆ కాలం 2424లో వస్తుంది. ఇది కొన్ని బౌద్ధ గ్రంథాల్లోని సారాంశం. మరి ఆ గ్రంథాలు చెప్పినట్లు జరుగుతుందా అంటే కొన్ని దశాబ్దాలు గడిస్తే కానీ తెలియదు. 1920లో శంభల రహస్యాన్ని ఛేదించడానికి రష్యా తన ప్రత్యేక మిలిటరీ బలగాలను పంపి పరిశోధనలు చేయించింది. ఈ పరిశోధనలో వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ ఉండే యోగులు దాని పవిత్రత గురించి వివరించారు. నాజీ నేత హిట్లర్ 1930లో శంభల అధ్యయనానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్కు చెప్పాడు. గోబి ఎడారికి దగ్గరిలో ఉన్న శంభల రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రమవుతుందని బుద్ధుడు కాలచక్రలో రాశారు. ఫ్రాన్స్కు చెందిన చారిత్రక పరిశోధకురాలు రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే ఆమె 101 బ్రతికారని చెబుతారు. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసించే కైలాస పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉందని, ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసనలతో నిండి ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. పూర్వీకులు తెలిపిన దాని ప్రకారం ఈ నగరం వయస్సు 60 సంవత్సరాలట. పాశ్చాత్యులు ఈ నగరాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్, ది ఫోర్బిడెన్ ల్యాండ్, ద ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అనే పేర్లతో పిలుస్తారు. ఏది ఏమైనా శంభల నగరం ఓ అంతుచిక్కని రహస్యం, కలియుగంలో కూడా అందరినీ ఆకర్షిస్తున్న అద్భుతం.